మన దేశంలో ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, మరోవైపు బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతుంది. ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, అది ఎందుకని అంత ప్రమాదంగా మారుతుంది, అది రాకుండా ఉండాలి అంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మెడికల్ ఇంజెక్షన్ వల్ల ఈ ఫంగస్ని నివారించవచ్చు, ఆమె విషయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ని అందరికన్నా ముందుగా మీరు చూడవచ్చు. బ్లాక్ ఫంగస్, దీని అసలు పేరు మ్యూకోర్మైకోసిస్. ఈ ఫంగస్ అనేది ఎక్కువగా మట్టిలో మరియు కుళ్ళిపోయిన పదార్థాలపైన ఉంటుంది. గతంలో మనం దీన్ని చూసే ఉంటాం. అన్నంని కానీ బ్రెడ్ని కానీ కొద్ది రోజులు బయటి ప్రదేశాల్లో పెట్టినప్పుడు వాటిపై బూజులాగా ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఏర్పడుతుంది. అసలు ఇది మనిషి శరీరంలోకి ఎలా వెళ్తుందో ఇప్పుడు మనం చూద్దాం. బ్లాక్ ఫంగస్ అనేది ఒక రకమైన బూజు. ఈ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదు. దీని చిన్న చిన్న కణాలు మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉంటాయి. ఈ ఫంగస్ అనేది వేరువేరు రకాలుగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది ఎలా అంటే, కుళ్ళిన పదార్థాలని వాసన పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. మన శరీరం పైన దీని కణాలు అంటుకొని శరీరానికి అయిన గాయాల ద్వారా కూడా లోపలికి వెళ్తుంది. ఇది మనుషులకు అరుదుగా సోకే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగస్ అనేది ముక్కు ద్వారా సైనసెస్లోకి వెళ్తుంది. సైనసెస్ అనేవి ముఖం పైన ముక్కు చుట్టూ ఉండే ఎముకలు. ఇక్కడికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కణులపైన ప్రభావం చూపిస్తుంది. ఈ ఫంగస్ మన బాడీలోకి చేరిన తర్వాత దాని మొదటి లక్షణం మనం చూస్తున్నప్పుడు ఒకరికంటే ఇద్దరుగా కనిపిస్తారు. దాంతో చూపు మసక బారుతుంది, చూపుని కోల్పోతారు, కనురెప్పలపై వాపు ఉంటుంది, కళ్ళ కింద ఎర్రగా మారుతుంది, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది, ముఖంలో వాపు ఉంటుంది, ముక్కు దిబ్బడ సమస్య కనిపిస్తుంది, ముక్కు ఒకవైపు పూర్తిగా మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది, జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తాయి, ఛాతి నొప్పితో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, ఊపిరి ఆడదు. అలా నెమ్మదిగా బ్రెయిన్ పైన ప్రభావం చూపిస్తుంది, ఒక్కో అవయవాలని పనిచేయకుండా చేస్తుంది, చివరికి మనిషి చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి అనేది ఎవరికి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుందో చూద్దాం. ఇది ఎక్కువగా తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉన్న వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్స్ తీసుకుంటున్న డయాబెటిక్ పేషెంట్లు, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి వెంటిలేటర్ చికిత్స తీసుకున్న వారికి ఎక్కువ. మరియు ఈ ఫంగస్ అనేది కోవిడ్ చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువగా రావడానికి కారణం వారి ఇమ్యూనిటీ వీక్గా ఉండటం. వెంటిలేషన్ తీసుకునే సమయంలో ఆక్సిజన్ సిలిండర్ శుభ్రంగా లేకపోవడంతో, అంటే అందులో నీటి నిల్వ ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఆ నీరు కుళ్ళిపోతుంది. అలాగే అందులో ఉన్న చిన్న చిన్న మెటల్ మాలిక్యూల్స్ వల్ల ఈ ఫంగస్ ఏర్పడుతుంది. అందులో ఉన్న ఆక్సిజన్ వాయువుతో ఈ ఫంగస్ కూడా మన శరీరంలోకి వెళ్తుంది. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారికి చికిత్స కోసం వైద్యులు ప్రస్తుతం లిపోసోమల్ యాంపోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ని ఉపయోగిస్తున్నారు. ఆ ఫంగస్ సోకిన ప్రతి వ్యక్తికి చికిత్స చేయడానికి 20 ఇంజెక్షన్స్ అనేవి అవసరం. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ప్రకారం ఒక్క ఇంజెక్షన్ ధర 5,000 నుండి 6,000 రూపాయల వరకు ఉంది. మనకి ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వ్యాధి మనకు రాకుండా ఉండాలి అంటే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డబుల్ మాస్క్ అనేది ధరించండి. ప్రతిరోజు మాస్క్ని శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫంగస్ అనేది అంటుకొని ఉండిపోతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. కుళ్ళిన పదార్థాలని చుట్టుపక్కల ఉంచుకోకూడదు. నీటిని నిల్వ ఉండనివ్వకూడదు. ఎక్కువగా ఇమ్యూనిటీ పెంచే పండ్లని, మాంసాన్ని తీసుకోవాలి. మనం గనక రోజు మంచి ఆహారాన్ని, ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మనకి ఏ వైరస్, ఎలాంటి ఫంగస్ అనేది సోకదు. కాబట్టి ప్రతిరోజు అన్ని సీజన్స్లో దొరికే పండ్లని, ఆకుకూరల్ని, మాంసాన్ని తినండి. ఏ పండ్లలో ఏ ప్రోటీన్స్ ఉన్నాయో నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత తప్పకుండా చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.